ఈరోజు ఏసయ్యని మనం వెంబడించాలి, ఏసయ్యని మనం ఫాలో అవ్వాలి. ఈ లోకాన్ని లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని వెంబడిస్తున్నాం, దేనిని వెంబడిస్తున్నాం? అయితే ఆ దినమున వారు యేసును మాత్రమే వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి వారు తను వెంబడించట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వెతుకుచూ ఉన్నారు, రబ్బీ, గురువు, నువ్వు ఎక్కడున్నావు? మేము మీతో కూడా ఉండాలి, మేము నేర్చుకోవాలి, మేము నిన్ను వెంబడించాలి. ఈరోజు క్రైస్తవులుగా, శిష్యులుగా యేసయ్యని ఈ అనుభవాన్ని కలిగి మనం జీవించాలి. క్రీస్తును వెంబడించు బిడ్డలుగా మనం జీవించాలని వారు గుర్తించారు. ఇదేమన మనం కూడా వెతకాలి దేవుని ప్రసన్నతను, దేవుని సన్నిధిని. మరి ఇదేమన తగ్గించుకున్నటువంటి వారుగా, వెతకువారుగా, వెంబడించేవారుగా యేసయ్యని గురువుగా చేసుకున్న వారుగా ఉండాలి. ఎవరు గురువు? యేసు ప్రభు మన గురువుగా ఉన్నాడా?